ఆంధ్ర రాష్ట్రం కడప జిల్లా మైదుకూరు మండలానికి వ్యవసాయ అధికారిగా నేను పనిచేస్తున్నాను. నా పేరు లక్ష్మణ్ కుమార్. మైదుకూరు మండలంలోని విష్ణునాథపుర గ్రామంలో అత్యధికంగా పండించేటువంటి ఆకుకూర పంటల్లో పుదీనా ఒకటి. ఈ గ్రామంలో వచ్చేసి 50 నుంచి 60 ఎకరాలు ప్రతి సంవత్సరం సాగు చేస్తున్నారు. ఈ పుదీనా పంటలో వచ్చేసి పాలేకర్ సిద్ధాంతాలకు అనుసరించి మనకి ఈ గ్రామంలో 10 ఎకరాల వరకు రైతులు పాలేకర్ సిద్ధాంతాలు అనుసరించి పాటించడానికి ముందుకొచ్చారు. వాళ్ళు ఈ విధానంలో సాగు చేస్తున్నారు కూడా. వాళ్ళు వచ్చేసి గ్రామానికి వచ్చేసి రైతులు వ్యాపారస్తులు ఇక్కడికే వచ్చి ఆ పంటనన్నింటినీ కొనుగోలు చేసుకుంటూ వాళ్ళకు చాలా మటుకు ఖర్చులు తగ్గిస్తున్నారు. ఈ వాళ్ళు పాటిస్తున్న విధానం ఏంటి, ఏ విధంగా వాళ్ళు పెట్టుబడి తగ్గించారు, ఏ కషాయాలు ఏ అస్త్రాలు వాడి వాళ్ళు పెట్టుబడులు తగ్గించారు, వాళ్ళకు వచ్చే వాటికి వచ్చే తెగుళ్ళను కానీ ఇతరత్ర ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటా దాన్ని నివారించుకుంటూ వచ్చారు అనే విషయాలు మనము రైతుల నుంచి నేరుగా మనం తెలుసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుల వెంకటేష్. మాది మైదుకూరు మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. నాకు 3 ఎకరాల పొలం ఉంది. 4 సంవత్సరాల నుంచి పుదీనా పంట పండిస్తున్నాను. అయితే ఈ రసాయనిక ఎరువుల వల్ల కొద్దిగా ఖర్చు ఎక్కువయ్యి ఆదాయం తగ్గడం వల్ల ఒక సంవత్సరం నుండి ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టినాను. దాని యొక్క వివరాలు మీకు తెలియజేస్తా. ఆఖరి దుక్కులో జిబ్బై రవ్వు, వేప పిండి, ఘనజీవామృతము చల్లుకొని పొలాన్ని సిద్ధంగా పెట్టుకోవాలి. దుక్కిలో ఈ విధంగా ఘనజీవామృతాన్ని చల్లుకొని నాటుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. సిద్ధం చేసుకునే పొలాన్ని 5 అడుగుల వెడల్పుతో కయలు తయారు చేసుకోవాలి. ఈ విధంగా నీరు పారించుకోవడానికి 5 అడుగుల వెడల్పుతో బెడ్లు తొలుకోవాలి. సిద్ధం చేసుకున్న తర్వాత విత్తన నారు తీసుకొచ్చుకొని బీజామృతంతో శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న నారును 6 అంగుళ వ్యవధి పెట్టి నారు నాటుకోవాలి. ఈ విధంగా నాటిన పొలానికి 15 రోజులకు జీవామృతాన్ని పారించుకోవాలి. ఈ విధంగా 15 రోజులకు ఒకసారి కలుపు మొక్కలు తీసుకోవాలి. ఆకుపైన చిన్న చిన్న పురుగులు కనిపించినప్పుడు నీమాస్త్రాన్ని పిచికారీ చేస్తున్నాము. పైన కొంచెం పెద్ద బొక్కలు ఏర్పడి ఆ కాండం తొలిచే పురుగులు ఉంటే కన్నా దశపని కషాయం వాడుతున్నాము. దశపని కషాయానికి నివారణ కాని పురుగులు ఉంటే కన్నా బ్రహ్మాస్త్రం వాడి వాటిని నివారణ చేసుకోవచ్చు. ఆకు ఏపుగా పెరగడానికి జీవామృతాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి పొలంలో పారించుతాము. తర్వాత పైన కూడా పిచికారీ చేస్తాము. ఈ విధంగా పండించిన పంటను ఇతర పట్టణాల కంటే గుంటూరు, విజయవాడ, నెల్లూరు ఇట్లా దూర ప్రాంతాలకు పంపించే వాళ్ళము. అక్కడ ఈ రసాయనిక పంట కన్నా ఈ ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటకు కొద్దిగా గిరాకీ ఎక్కువై బాగా డిమాండ్ బాగుంది. అందుచేత ఈ పంటను మేము అక్కడికి పోకుండా వాళ్ళే ఇక్కడికి వచ్చి మా దగ్గర కొనుక్కొని తీసుకెళ్ళిపోతున్నారు. నా పేరు నాగేశ్వరరావు. నేను ఈ పొద్దున వ్యాపారం 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆకు కోసినావు కదా, లోడ్ పోతుంది, ఆకు ఇస్తావా? లేదప్పా, ఆకు ఇంకా 2 ముగ్గురు అడిగినారు, వాళ్ళకి వేయాలనుకుంటాడా? వాళ్ళకుండా పాలు ఎక్కువ ఇస్తా, కట్టకు, నాకివ్వండి. ఏమప్పా, అందరూ నా ఆకు ఎక్కువ అడుగుతున్నారు, ఏమది? నీ ఆకు బాగా నాణ్యత బాగుంది, వాసన బాగుంది, ట్రాన్స్పోర్ట్లో కూడా బాగా నిలబడుతుంది, అందువల్ల దీన్ని అడుగుతున్నాం. ఈ ఆకు ఇంత నాణ్యత రావడానికి మీరు ఏమి ఎక్స్పెన్స్ ఉన్నారు?
ఏం లేదు నాగేశం, నేను ప్రకృతి వ్యవసాయం చేసి 15 రోజులకోసారి జీవామృతాన్ని పైన ఈ పురుగుల కోసం వచ్చేసి కషాయాలు వాడి బాగా నాణ్యంగా పంట పండిస్తున్నాను. ఆకు బాగా నాణ్యత ఉంది, ఒక పావులో ఎక్కువ ఇచ్చి నేనే కోసుకొని నేనే రవాణా చేసుకుంటాను. ఈ పంటకాలం అంతా ఈ ఆకు నాకు ఇవ్వండి. సరేనబ్బా, నాకు ఇంకా డబ్బు కూడా ఎక్కువ వస్తుంది, సమయం కూడా ఆదా అవుతుంది, ఇంకా కొద్దిగా వ్యవసాయం ఎక్కువ చేసుకోవడానికి కూడా సమయం సరిపోతుంది కాబట్టి అలాగే చేద్దాం. సరే వెంకటేష్, వెళ్ళేస్తాను. సరే, నమస్కారం. ధన్యవాదాలు. ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసిన ఈ పుదీనా బాగా మంచి గిరాకీ ఉంది. ఈ పుదీనా ఆకు నెల్లూరు, గుంటూరు, విజయవాడ నగరాలకు సరఫరా చేస్తుంటాను. నేను రోజుకు పుదీనా కట్టలు 2000 కట్టలు ఇంచుమించు రవాణా చేస్తుంటాను. ఈ మార్కెట్లో ప్రకృతి వ్యవసాయం చేసిన పుదీనా ఆకుకు మంచి గిరాకీ ఉంది. ఈ విధంగా నేను ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల 8 కోతల నుంచి 10 కోతలుగా 2 కోతలు పెరిగింది, డబ్బు కూడా ఎక్కువ వస్తుంది. రసాయనిక ఎరువులు చేస్తే ఈ పట్టుబడి ఎక్కువ అయ్యి ఆదాయం తగ్గేది. ఈ రసాయనిక ఎరువులు వాడేటప్పుడు కలుపు ఎక్కువ పడి కూలీల ఖర్చు ఎక్కువ అయ్యేది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల కలుపు తక్కువ పడి కూలీల ఖర్చు తగ్గిపోయింది, తగ్గడం వల్ల ఈ ఆదాయం కూడా పెరిగింది. ఈ విధంగా కలుపు ఖర్చు, రసాయనిక ఎరువుల ఖర్చు తగ్గడం వల్ల ఈ పంట కాలం కూడా 2 కోతలు ఎక్స్ట్రా పెరగడం వల్ల 1 లక్ష రూపాయలు రసాయనిక ఎరువు కన్నా ఈ ప్రకృతి వ్యవసాయానికి అధికంగా డబ్బులు వస్తున్నాయి. రైతులందరూ కూడా తన యొక్క ఖర్చు తగ్గించుకొని ప్రకృతి వ్యవసాయం చేసి అందరూ కూడా తన యొక్క ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా నన్ను ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పిన వ్యవసాయ అధికారులకు సిఆర్పిలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Thank you.